इंडियन टेस्ट क्रिकेटर हनुमा विहारी मनुगुरुलो संदడి చేశారు। मनुगुरु क्रिकेट क्लब असोसिएशन ఆహ్వానం మేరకు మనుగురు వచ్చిన విహారీ భద్రాద్రి స్టేడియంను సందర్శించారు। ఈ సందర్భంగా విహారీని అసోసియేషన్ సభ్యులు సన్మానించారు। విహారీ తండ్రి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి। విహారీ చిన్నతనంలో 2 ఏళ్లు మనుగురులో ఉన్నాడు। అనంతరం విహారీ కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది। చిన్నతనంలో వెళ్లి భారత క్రికెటర్గా తిరిగొచ్చిన హనుమ విహారీపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు। ఈ సందర్భంగా మనుగురులో గడిచిన జ్ఞాపకాలను విహారీ గుర్తు చేసుకున్నాడు। ఇంత కాలానికి మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు। మనుగురు అంటే నేను చిన్నప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ I was living here. My father సింగరేణిలో ఎంప్లాయ్ కాబట్టి 2 years ఇక్కడ ఉన్న తర్వాత క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది। మళ్ళీ స్టాండింగ్ ఇయర్ రీకలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ వచ్చేటప్పుడు దారిలో రీకలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ అండ్ ఇట్ ఈస్ నైస్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఇట్స్ గుడ్ టు బీ హియర్। మనుగురు అంటే నేను చిన్నప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ I was living here. My father సింగరేణి రావడం ఇక్కడ మళ్ళీ మనుగురు చూడడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అండ్ ఇట్లా సింగరేణి గ్రౌండ్కి వచ్చి అందరినీ కలవడం చాలా ఆనందంగా ఇండియన్ క్రికెట్ టీం మళ్ళీ నవంబర్లో మ్యాచెస్ ఉన్నాయి, దానికోసం ప్రిపేర్ అవుతుంది। ఎంప్లాయ్ కాబట్టి 2 years ఇక్కడ ఉన్న తర్వాత క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది। మళ్ళీ స్టాండింగ్ ఇయర్ రీకలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ వచ్చేటప్పుడు దారిలో రీకలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ అండ్ ఇట్ ఈస్ నైస్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ ఇట్స్ గుడ్ టు బీ హియర్। మనుగురు అంటే నేను చిన్నప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ I was living here. My father సింగరేణిలో ఎంప్లాయ్ కాబట్టి 2 years ఇక్కడ ఉన్న తర్వాత క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ